సార్ గుడ్ మార్నింగ్ సార్. And also the Deputy President of the DGR, we want to welcome on behalf of the Deputy. Thank you. Thank you. Facing the fear of the breeze. మీ అందరికీ తెలుసు నేషనల్ డీవార్మింగ్ డేలో భాగంగా
every February and August, we administer galvanazole 400 mg tablet to all the children who are 1 to 19 years old. సో మీరు లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ మార్చ్లో కానీ ఫిబ్రవరిలో కానీ తీసుకొని ఉంటారు. దిస్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ చైల్డ్. ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ డాక్టర్స్ కానీ మీ అందరికీ చెప్పారు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ అండ్ వై యూ షుడ్ టేక్ దిస్ టాబ్లెట్. మీ అందరూ కూడా హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కానీ స్కూల్స్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కానీ సమ్టైమ్స్ వీ డు నాట్ ఫాలో వాషింగ్ అవర్ హ్యాండ్స్ క్లీనింగ్ అవర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ ఫుడ్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ జనరల్గా ఓపెన్ డిఫికేషన్ వల్ల లేదా వితౌట్ షూస్ స్లిప్పర్స్ బయట ఆడుకోవడం వల్ల జనరల్గా ఈ వామ్స్ అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దేర్ బై రిడ్యూసింగ్ యువర్ హెల్త్ కండిషన్. సో కంపల్సరీగా ఈ యొక్క ట్యాబ్లెట్ని మీరు అందరూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 250,478 మంది స్టూడెంట్స్కి 2,274 ప్లేసెస్లో స్కూల్స్లో జూనియర్ కాలేజెస్లో కొన్ని డిగ్రీ కాలేజెస్లో పాలిటెక్నిక్స్లో అంగన్వాడీ సెంటర్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరినీ కూడా ఈ యొక్క ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టాబ్లెట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క కండిషన్ని కూడా చూడడానికి ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆశా వర్కర్ టు ద డిఎంఎన్హెచ్ఓ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఏదన్నా కానీ ఇన్సిడెన్సెస్ జరిగితే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి ఆల్ ది హాస్పిటల్స్ ఆల్ ద పిహెచ్సిస్ యుహెచ్సిస్ ఏరియా హాస్పిటల్స్ హ్యావ్ బీన్ అలర్టెడ్ జనరల్గా ఏమీ జరగదు అట్లాంటిది ఏమీ భయాలు కూడా మీరు పెట్టుకోవద్దు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆల్ ది ఎంటైర్ హెల్త్ వింగ్ ఈస్ బీయింగ్ యాక్టివేటెడ్ సో మీరందరూ కూడా ఈ యొక్క టాబ్లెట్స్ని తీసుకోవాలని. బై ఛాన్స్ ఈరోజు ఎవరన్నా మిస్ అయ్యి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా మాప్ అప్ డే అని 17th నాడు కూడా మళ్ళీ కండక్ట్ చేస్తాము. బట్ సీ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టేక్ దిస్ టాబ్లెట్. కొంతమంది కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి ఈ టాబ్లెట్ వల్ల ఏదో జరుగుతుంది అని అట్లాంటి ఇన్హిబిషన్స్ ఏమి పెట్టుకోబాకండి. దిస్ ఇస్ బీయింగ్ గివెన్ బై ద గవర్నమెంట్ సో అట్మోస్ట్ కేర్ ఇస్ బీయింగ్ టేకెన్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ కమ్ అగైన్ ఐ విల్ మీట్ టు యూ విల్ టాక్ సమ్ అదర్ టైమ్ బట్ సిన్స్ దిస్ బీయింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ద అల్బెండజోల్ టాబ్లెట్ విల్ రెస్ట్రిక్ట్ అవర్సెల్వ్స్ టుడే అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా వక్తలు చెప్పినట్టుగా మొత్తానికి ఏది తిరిగొచ్చినా ఏది తిరిగినా కూడా పరిశుభ్రత లోపం వల్లనే అనారోగ్యాల బారిన పడతా ఉన్నది ఒకటే పాయింట్. కాబట్టి చిన్నారులందరూ కూడా మీరు నిద్ర లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ఎన్ని కార్యక్రమాలు ఏమేమి చేసినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి పరిశుభ్రంగా చేతులు బాతింగ్ వేయాలి. ఏ విధమైన మన పర్సనల్గా కూడా మీరు క్లీన్గా పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఈ ఆల్బెండజోల్ ఇలాంటి నిలుపురుగులు మన కడుపులో పెరిగి మీ ఎదుగుదలను అక్కడ వరకే గ్రోత్ ఆపకుండా మీరు ఇంకా కూడా మీ చదువుల్లో ఇంకా కూడా ఉన్నత శిఖరాలు అధిగమించవచ్చు. కాబట్టి గురువులు అనేవి మన కడుపులు ఉన్నాయని చెప్పేసి అవి మనకు తెలియకుండా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఈరోజు టాబ్లెట్ ఇస్తాం మింగుతాం కానీ తర్వాత మీరు ఇదే పనిగా 1 ఇయర్ ఒకసారి ఇస్తూ ఉంటారు కానీ మన సెల్ఫ్ జాగ్రత్త అనేది ఇంపార్టెంట్. కాబట్టి తప్పకుండా ఇంటిలో కానీ గేమ్స్ ఆడిన తర్వాత కానీ ప్రతిరోజు ప్రతి నిత్యం విద్యార్థులకు కానీ అందరికీ కూడా పరిశుభ్రత అనేది ముఖ్యం. ఈ రోజులలో చైనాలో అయితే కరోనా వైరస్ లాంటి మహమ్మారి ఎంతో భయపడుతుంది భయపెట్టే పరిస్థితి. కాబట్టి మనము జాగ్రత్తగా సెల్ఫ్గా నీట్నెస్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా చెప్పినట్టుగా మట్టిలో చిన్న పిల్లలకు ఎక్కువ వ్యాపిస్తుంది సరిగా డైజెషన్ కాదు వారు సందంగా ఉండిపోతారు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఆహారం తల్లు ఒక మదర్గా చెప్తున్నా అమ్మవాళ్ళు ఎప్పుడైనా అన్నం పెడతారో వెంటనే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చల్లారు పోతుంది ఊదబెడతారు నేను టీవీ చూస్తా ఫోన్ చూస్తా తర్వాత పెడతా అని పేచి చేయకుండా
పెట్టిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆహార పదార్థాలు కూడా బయట ప్రాసెసింగ్ ఫుడ్ అలాంటివి తీసుకోవద్దు. కాబట్టి ఇంట్లో మనం చేసిన సాత్విక ఆహారాన్ని తీసుకుంటే ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి పిల్లలు ముఖ్యంగా కూడా ఇంట్లో అమ్మవాళ్ళను నాన్నలు వేధించవద్దు. బయట ఫుడ్ అయితే అయితే నేను ఈ ఫుడ్ ఇంట్లో తినాలద్దు. కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో మమ్మీ వండిన అందమే తినాలి. ఏ అందు తల్లి మమ్మీ పెట్టి తినాలి. అది ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీ ఏజ్ లో ఇలాంటి పద్ధతులు పాటిస్తే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డేమెండ్ చౌగారికి, అదేవిధంగా పెద్దల సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ మైనారిటీ బాలుర పాఠశాలలో ఈరోజు జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నటన నివారణ స్వీమమైన ప్రోగ్రామ్, ఇది చాలా మంచి కార్యక్రమం. గతంలో నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన, ఆ గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా దగ్గర ఉండేది ఇక్కడ యూఐ స్కూల్. అప్పుడు చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు నాతో పాటు కొంతమంది పేద కుటుంబాల నుంచి కూడా వచ్చిన ఉండేవారు. చూస్తే చాలా బలహీనంగా రకరకాల చర్మ వ్యాధులతోటి ఒక రకంగా మానసిక ఒత్తిడితో కనబడేవారు. కానీ ఈనాడు కొంత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్పు వచ్చింది. అందులోనూ గురుకుల పాఠశాలలు అయితే ఒక మధ్యతరగతి పిల్లలు చదువుకునే స్కూళ్ళ కంటే కూడా మంచి సదుపాయాలు, మంచి భోజన వసతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. కొంత అకామిడేషన్లో ఇక కొద్దిగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది తప్ప మిగతా వర్గంలో అందరికీ చాలా ఉపయోగ చేస్తున్నాం. మరి వాళ్ళ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మరి ఒక డాక్టర్ కాబట్టి అందులో 25 ప్రాక్టీస్ చేసి దానితో ఈ విషయంలో చాలా అవగాహన ఉన్నా కానీ మీ పిల్లలకు సరిపోయినంతగా ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు, డిఎంఎల్ఎస్ఓ గారు, చైర్మన్ గారు చెప్పారు. ఒక్క విషయం పిల్లలు మంచి గుర్తుంచుకోవాలి, ఇదేదో నడుతుంది అదేదో అయితే కొద్దిగా కడుపు వస్తుందట అంతే అది మాత్రం అనుకోవద్దు. యూ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇవాళ మాట్లాడితే మనకు మీకు ఎప్పటికి గుర్తుంటుంది. ఇవాళ ఈ వామ్ అనేది కడుపులో పోయి అక్కడి నుంచి రక్తంలో మెదడు పోతుంది, కార్యానికి పోతుంది, ఇంకెక్కడ పోతుంది, ఆఖరి కంట కూడా పోతుంది. కళ్ళ డాక్టర్ విన్నాడా? అరే కంట కూడా పోతుంది, కంట కూడా పోతుంది. కాబట్టి దీన్ని మనం సీరియస్గానే తీసుకొని నివారించుకోవాలి. ఒక్కొక్కసారి మెదడు పోతే ఫిక్స్ వస్తూ ఉంటాయి, కూర్చు వస్తూ ఉంటుంది. స్కానింగ్ తింటే ఓ చిన్న రింగ్ లైక్ ఎన్హాన్సింగ్ రీజన్ ఫౌండింగ్ బ్రెయిన్ అని చెప్పబడుతుంది. ప్రాబ్లమ్స్ తీసుకుంటే ఉంటుంది, అందుతోనే పోతుంది. కానీ ఫిక్స్ రావడం, ఇంట్లో పెద్దలు భయపడడం అని చదువుతాం. కాబట్టి ఏదైతే గోలిస్తుందో ఇదేదో సర్కారు ఏదో గోలి పనిచేస్తుందో అని అనుకుందో అనుకో, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అల్బెండజోల్ అనేది మంచి మాత్ర. వివిధ రకాలైన వామ్స్ ఉంటాయి. టెన్త్ క్లాస్ కచ్చవరకు నేను చూస్తుంటారు అల్బెండజోల్ అనేది ప్రాడక్ట్స్ పెట్టాం, ఎక్కువ రకాల వాటికి పనిచేస్తుంది. కాబట్టి ఒక మంచిదాన్ని జాతీయ స్థాయిలో దీన్ని ప్రారంభించారు. మనం అనుకుంటే ఏది నివారించలేము అనుకోవద్దు. ఒకటి చేస్తా పోతుంటే ప్రపంచంలో ఇంతకు చెప్పినట్టు మళ్ళీ కొత్త వైరస్ వచ్చింది, మధ్యలో చిప్పుడు గురి వచ్చింది, డెంగ్యూ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, ఇప్పుడు కరోనా వచ్చింది. అంతకు పోలియో వైరస్ ఉండేది. పోలియో వైరస్ ఎక్కడైనా పదార్థాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్లస్ రోటరీ క్లబ్, నేను దానికి 100వ సంవత్సరం ప్రెసిడెంట్ ఉండేది, ఇప్పుడు 114వ సంవత్సరం దానికి ప్రపంచమంతా ప్రాధాన్యత పోలియో వైరస్ అంతే. చాలా స్కూల్లో స్కూల్కి ఒక్కరు రెండు స్కూల్కి ఒక్కరు కుట్టుకుంటూ వచ్చేవారు. అప్పుడు ఆ వైరస్ ఉండేది, ఆ చిన్న చుక్క ఆ వైరస్ రూపం వచ్చింది. అలా ప్రపంచం అంతా ఎక్కడో ఒక రెండు దేశాలలో మిగిలిపోయింది తప్ప భారతదేశంలో గత 7 సంవత్సరాల నుంచి సింగిల్ కేసు కూడా ఎక్కువ కాదు. అయినా కానీ ఇప్పటికి కూడా 1-2 సంవత్సరాలు 5 సంవత్సరాలు పై చేస్తాయి కదా, 5 సంవత్సరాల వరకు ఇంకా కంటిన్యూ చేస్తున్నాము.
కాబట్టి దీన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకుని వాడుకోవాలి. ఇంతకుముందు చెప్పారు కాంట్రాక్ట్స్ ఇస్తారు, వాడకపోతే మనకి రక్తహీనత వస్తుంది, రక్తహీనత వస్తే బాడీ వీక్ అవుతుంది. ఇదంతా కూడా మనం ముచ్చబెట్టుకున్నాం. ఏ సౌండ్ బాడీ లాగా ఉంది, సౌండ్ మైండ్. ఇది మనం వీక్ అయితే మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా వాడుకోవాలి. ఇక్కడ స్కూల్లో ప్రజల సమస్యలు ఉంటాయి. జిల్లా పాలన అధికారి గారు ఉన్నారు, ప్రజాస్వామ్యంలో గెలిచేస్తాం కాబట్టి మా ప్రోటోకాల్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా నడిపేది కూడా కలెక్టర్ గారే. వారి దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్తా కలెక్టర్ గారు కూడా ఏంటి డైనమిక్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ బిఫోర్ ఈవెన్ రైటింగ్ ఫిల్మ్స్. కాబట్టి ఒక మంచి కోరుకుంట సైనిక్ స్కూల్ నుంచి హైలీ డిసిప్లైన్ స్కూల్ నుంచి చదివచ్చాడు. సో యు ఆల్ షుడ్ ఫాలో ద డిసిప్లైన్. డిసిప్లైన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పిన ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్, అలాగే విత్ ఎడ్యుకేషన్ కంపల్సరీ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక లేటర్ ఆన్ వాట్ ఇస్ వాట్ అనేది మనం మీకే తెలిసిన విచ్చినారు. సార్ చెప్పిన ఏదైతే డిసిప్లిన్ మనం పాటించాలి. నెక్స్ట్ కంటిన్యూ విత్ దిస్ ప్రోగ్రామ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమంటే సార్